ન્યુ આનંદો બ્રહ્મા. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. శంకర్ నాతో ఐ సినిమా తీస్తానంటే కథ కొత్తగా లేదని వద్దన్నా నేనే. ఇదిగో నా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా స్టోరీ ఉండాలయ్యా. అటువంటి స్టోరీ చెప్పగలిగిన మగాడు ఎవడన్నా ఉంటే పంపించండి, అప్పుడు 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 సినిమా తీస్తా అంతే. సార్, మా అక్క పెళ్ళి అనుకుంటున్నాం సార్, దానికి కట్నం అడ్జస్ట్ అవుతలేదు సార్. దానికి ఏం భాగ్యం రా, నన్ను అడగొచ్చు కదా, మేనేజర్తో చెబుతాను, ఒక 5,000 తీసుకెళ్ళి. పిసినారు ఎదవా, వీడి దగ్గర 30 ఇయర్స్ నుంచి చేస్తున్నా, వీడు నాకు ఇచ్చేలో ఇది. మరి 5,000 సార్? ఏ ఎక్కువైందాయంట్రా? చాలా ఎక్కువైంది సార్, మీ అభిమానానికి తట్టుకోలేకపోతున్నాను సార్. చిన్నప్పటి నుంచి అంతేరా, అభిమానిస్తే అంత చూస్తా. మా పదాల ప్రాస దొల్లిపోతుందిరా. ఇదిగో నేను సినిమా రైటర్ కనుక అయితే త్రివిక్రమ్ తిరిగి వెళ్ళిపోవాల్సిందే ఏమనుకుంటున్నావు నువ్వు? సార్, నా పేరు వాసు సార్. ఓ, శ్రవణ్ చెప్పిన డైరెక్టర్ కొత్త డైరెక్టర్ నువ్వేనా? అవును సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. నేను కూడా ఈ మధ్య కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నానయ్యా, ఎందుకంటే మీ ఫ్రెష్ క్రియేటివిటీతో నన్ను ఫ్రెష్గా ప్రజెంట్ చేస్తారని నా ఉద్దేశం. మీరు ఛాన్స్ ఇస్తాడట, వీడికే ఎవరు ఛాన్స్ ఇవ్వట్లేదు అని రోడ్ల మీద తిరుగుతున్నాడు. తిట్టింది చాలు కానీ వెళ్ళి కూర్చోబట్రా. నిన్నే వెళ్ళి తెచ్చుకో. పనికి మాలనోడా, నిన్నే చెప్పింది బతీసరా బా. నెత్తినయ్యరా, ఇక్కడ పక్కనే రా. నాకు కావాల్సింది కూడా అదేనయ్యా, కొత్త కథలే కావాలి నాకు. ఇదిగో చెప్పే కథ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఒక నార్మల్ మిడిల్ క్లాస్ తండ్రి, గొడవలకు పోడు, రిస్క్ చేయడు, పోలీసులు అంటే భయం, అలాంటోడు కొడుకు రెస్పెక్ట్ చేయడానికి ఏకంగా డ్రగ్ మాఫియాని ఎదుర్కొంటాడు సార్. సార్, కథ బాగానే ఉంది అబ్బాయి, కానీ నా క్యారెక్టర్ లెంగ్త్ ఉన్నట్లేదు. అదేంటి సార్, కథ మొత్తం మీరే ఉంటారు సార్? కథ మొత్తం తండ్రి పాత్ర చుట్టూ తిరిగితే టీనేజ్ కుర్రాడుగా నేను చేసేది ఏంటా అక్కడ? టీనేజ్ కుర్రాడు ఏంటి సార్, తండ్రి పాత్ర మొత్తం మీరే కదా. తండ్రి క్యారెక్టరా? అది కూడా టీనేజ్ కుర్రాడికి తండ్రి క్యారెక్టరా? వాట్ ఆర్ యు టాకింగ్ మిస్టర్? హత్ అవుతారు ఫ్యాన్స్ అక్కడ. దాంతేముంది సార్, ఈ మధ్య వెంకటేష్ గారు కూడా చేశారుగా. వెంకటేష్ అంటావేంట్రా, మహేష్ బాబుతో పోటీ పడే వయసులో నేనుంటేనో? వెంకటేష్ గారు కన్నా ముందే మీరు సినిమాలోకి వచ్చారుగా సార్. ఎక్క శకాలు వద్దు రావు డైరెక్టర్, ఇంతకీ హీరోయిన్ ఎవరయ్యా? నాకు గెమన్నాతో తదిగినతో మాడాలని ఉందయ్యా. ఇందులో హీరోయిన్ ఉండదు సార్, భార్య చనిపోతే తన కొడుకును ఒక్కడే ముడ్డి కడిగి మూతి తుడిసి పెంచుతాడు సార్. ఏం సార్? హీరోయిన్ లేదు, ముడ్డి కడగడాలు మూతు తుడవడాలేనా? కనీసం ఐటమ్ సాంగ్ అన్న ఉందా లేదా? ఐటమ్ సాంగ్లకి నేను వ్యతిరేకం సార్, అందరూ చూపించే బొడ్డు నేను చూపించను సార్, బోర్ సార్ బోర్. హీరోయిన్ లేదు, ఐటమ్ సాంగ్స్ లేవు, బొడ్లు లేవు, నీ అబ్బా అన్ని ముడ్లు తొట్లేనా? పదరాలా, కడుక్కోడానికి బాగుంటుంది సార్. రారా, నువ్వేంద్రా సింకులో తుమ్ముతున్నావు, సింకులో ఉమ్ముతున్నావు. ఇందాక చెప్పిన 5,000 క్యాన్సిల్. న్యూ ఆనందో బ్రహ్మ.